భారీ వర్షాలకు పంటల ముంపుకు గురై నష్టపోయిన రైతులను కౌలు రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు మండలంలోని తంగిళ్లమూడి ఆయకట్ట పరిధిలో ముంపుకు గురైన పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. వరి నారుమళ్లు నాట్లు వేసిన చేలు ముంపుకు గురై నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎకరాకు 12,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే భారీ వర్షాలకు రైతాంగం నష్టపోయారని చెప్పారు. పంట కాల్వలు మురుగు కాల్వల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడమే ఇందుకు కారణమన్నారు. పంట కాల్వలు మురుగు కాల్వలు వెంటనే బాగు చేయాలని కోరారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. విత్తనాలు ఎరువులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె సాంబశివరావు, గేదెల రాఘవరాజు, వినికొండ నాగేశ్వరరావు, జోగాడ శ్రీనివాసరావు, కె రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు ముంపు గురై ఇవాళ అన్నదాతలు ప్రధానంగా కౌలు రైతులు పేద రైతులు తీవ్రంగా నష్టమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ వరి నారు చూస్తే ఇవాళ కుళ్ళిపోయే దశకి చేరుకున్న పరిస్థితి ఉన్నది. ఈ నారు ఇంకా పనిచేయదు, మళ్ళీ నారు వేసుకోవాల్సిన పరిస్థితి. చాలా చోట్ల నాట్లు వేసిన చేలు కూడా ఇవాళ ముంపు గురై ఇవాళ కుళ్ళిపోయే దశకి చేరుకునే పరిస్థితి ఉన్నది. అంటే ఎకరానికి 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఇవాళ నాట్లు వేస్తే ఇవాళ పంటలన్నీ కూడా పాడైపోయి ఇవాళ రైతులు తీవ్రంగా నష్టమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ కానీ లేదా కాలువల వ్యవస్థ కానీ సక్రమంగా లేకపోవడం వల్లే ఇవాళ పంటలు ముంపు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉన్నది. చాలా చోట్ల తూడు తుప్పు ఇట్లాంటివన్నీ కూడా పంట కాలం నిండిపోవడం ద్వారా నీరు పారుదల కూడా లేక ముంపుకి గురవుతున్న పరిస్థితి కూడా ఉన్నది. డెల్టా ఆధునీకరణ కూడా సక్రమంగా అస్తవ్యస్తంగా ఉండడం కూడా ఒక కారణంగా ఉన్నది. కాబట్టి ఇవాళ పంట కాలంలో బాగు చేస్తేనే ఇవాళ మురుగు వ్యవస్థ లేదా కాలువ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే ఈ నీరు బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు, లేదంటే ఏటా కూడా ఇవాళ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి శాశ్వతంగా ఈ ముంపు నివారణకి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు నష్టమైన రైతాంగానికి ఉచితంగా విత్తనాలు ఎరువులు కూడా అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఇవాళ కౌలు రైతుల్ని పేద రైతులను ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి భారీ వర్షాల వల్ల నష్టమైన అన్నదాతలు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, జరిగిన నష్టాలను అంచనా వేసి నష్టపరిహారం పంటల బీమా పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే ఆ రకమైన రైతులను ఆదుకునే చర్యలు ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.